Welcome to my channel Jobstuber. సో ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఇండియన్ నేవీ తరఫు నుంచి ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ వచ్చింది మొత్తం మూడు వందల యాభై సేలర్ ఉద్యోగాలు ఉన్నాయి దీనికి విద్యార్హత టెన్త్ పాస్ అంటే ఎవరైతే టెన్త్ పాస్ అయ్యారో వాళ్ళు ఈ ఉద్యోగాలను అప్లై చేసుకోవచ్చు సో ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మాత్రం మీకు జీతం ముప్పై వేలు దాదాపు ఇంచుమించు ముప్పై వేలు ఉంటుంది నెలకు ముప్పై వేలు జీతం ఉంటుంది అలానే దీని ఎంపిక ప్రక్రియ మాత్రం రాత పరీక్ష ద్వారా ఉంటుంది రాత పరీక్ష కంటే ముందు టెన్త్లో సాధించిన మార్క్స్ ప్రకారం మెరిట్ తీస్తారు ఆ మార్క్స్ మెరిట్ తీసి పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే మంచి మార్క్స్ తెచ్చుకున్నారో టెన్త్లో అందులో కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకు రిటర్న్ టెస్ట్ పెడతారు రిటర్న్ టెస్ట్ తర్వాత పీఈటి ఉంటుంది దాని తర్వాత మనకు ఫైనల్ సెలక్షన్ ఉంటుంది మొత్తం వీడియోలో వివరిస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జాబ్ ట్యూబర్ ఎందుకంటే టీఎస్పీఎస్సి కానివ్వండి ఏపీఎస్సీ కానివ్వండి లేదా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ అయినా నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో పెడుతుండను డైలీ ఇన్ఫర్మేషన్ ఆ వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్యూబర్ సో లెట్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు ఈ సేలర్ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే మాత్రం అన్మ్యారీడ్ మెయిల్ క్యాండిడేట్స్ అయి ఉండాలి అంటే పురుషులు అయి ఉండాలి అలానే వాళ్లకు మ్యారేజ్ అయ్యి ఉండకూడదు అంటే వాళ్ళు పెళ్ళి కానీ పురుషులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు అనమాట సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చెప్పుకుంటే వాళ్ళు టెన్త్ పాస్ అయి ఉండాలి అలానే జాబ్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ మూడు కేటగిరీ జాబ్స్ ఉన్నాయి ఒకటేమో చెఫ్ జాబ్ అంటే కుకింగ్ అలానే స్టేవర్డ్ అంటే వెయిటర్స్ లెక్క అనమాట అలానే హైజీనిస్ట్ సో అలానే హైజీనిస్ట్ అంటే వాష్రూమ్స్ క్లీన్ చేయడం కానీ అదర్ ఏరియాస్ క్లీన్ చేయడం కానీ ఆ జాబ్ అనమాట సో ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే మాత్రం ఏజ్ ఏజ్ అంటే మీరు ఒక ఏప్రిల్ రెండు వేల ఒకటి నుంచి ముప్పై సెప్టెంబర్ రెండు వేల నాలుగు మధ్యలో పుట్టి ఉండాలి అంటే ఎవరైతే వన్ ఏప్రిల్ టూ థౌజండ్ వన్ నుంచి థర్టీ సెప్టెంబర్ టూ థౌజండ్ ఫోర్ మధ్యలో జన్మిస్తారో వాళ్ళే ఈ జాబ్కి అప్లికేబుల్ దీనికంటే ముందు కానీ దీనికంటే తర్వాత కానీ జన్మించిన వాళ్ళు అప్లికేబుల్ కాదు అలానే పే అండ్ పర్క్యూ సీట్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మాత్రం ఇది గవర్నమెంట్ జాబే సో ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మాత్రం నెలకు ముప్పై వేలు జీతం ఉంటుంది దీంతోపాటు మనకు ప్రమోషన్స్ కూడా ఉంటాయి హయ్యర్ లెవెల్ వరకు కూడా చేరుకోవచ్చు సో దీంతోపాటు మనకు సెలెక్షన్ క్రైటీరియా కనుక చెప్పుకుంటే ఇంతకుముందు రిటర్న్ ఎగ్జామ్ అందరికీ నిర్వహిస్తుండే ఎవరైతే అప్లై ఎంతమంది అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ రిటర్న్ టెస్ట్ ఉండే కాకపోతే కోవిడ్ నైన్టీన్ వే వల్ల పాండమిక్ వల్ల ఈసారి ఏం చేశారంటే టెన్త్లో సాధించిన మార్క్స్ ఆధారంగా ఫస్ట్ పదిహేడు వందల యాభై అభ్యర్థులను ఫిల్టర్ చేస్తారు సో టాప్ సెవెంటీన్ ఫిఫ్టీ క్యాండిడేట్స్ని ఫిల్టర్ చేసి టెన్త్ మార్క్స్ ఆధారంగా వాళ్లకు రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది ఆ రాత పరీక్షలో సా మార్క్స్ సాధించిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా ఉంటుంది ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో మనకు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ మనం పరిగెత్తాలి ఏడు నిమిషాల్లో కంప్లీట్ చేయాలి దీంతో పాటు ఇతర ఇతర టెస్ట్లు కూడా ఉంటాయి సో ఈ రిటర్న్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ రిజల్ట్ ఆధారంగా మనకు నాలుగు వందల యాభై క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది వాళ్లకు మెడికల్ టెస్ట్కి పంపించడం జరుగుతుంది ఆ తర్వాత మెరిట్ ఆధారంగా త్రీ ఫిఫ్టీ క్యాండిడేట్స్ని జాబ్ సెలెక్షన్కి తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మినిమం హైట్ వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది మినిమం ఉండాలి హైట్ సో ఇక్కడ విజువల్ స్టాండర్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది జరిగింది బెటర్ అయ్యి సిక్స్ బై సిక్స్ ఉండాలి వితౌట్ గ్లాసెస్ అలానే విత్ గ్లాసెస్ కూడా సిక్స్ బై సిక్స్ ఉండాలి అలానే అప్లై చేసుకోవడానికి మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియన్ ఆయావి డాట్ జిఓవి డాట్ ఇన్కి గూగుల్ సెర్చ్ చేసి అందులో అప్లై చేసుకోవచ్చు చాలామంది నాకు కామెంట్స్ పెడుతుంటారు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ పంపండి అని ఇదే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇక్కడ మీరు మీరు చూడగలరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియానేవీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ మీరు నైన్టీన్ జూలై నుంచి ట్వంటీ త్రీ జూలై మధ్యలో అప్లై చేసుకోవాలి ఫోర్ డేస్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఓపెన్ ఉంటుంది ఆ తర్వాత క్లోజ్ ఉంటుంది సో ట్వంటీ త్రీ లోపు మీరు అప్లై చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకుంటే అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ